हाय फ्रेंड्स, दिस इज राज। वेलकम टू राज पैलेस यूट्यूब चैनल। नेनु ना फ्रेंड्स कलिसि गंडिकोट टूर चेशामु। इप्पुडु वेल्तुन्नामु एंदुकंटे अक्कड उन्न चारित्रकमैन कट्टडालु गानि अक्कड उन्न वास्तु लाइफ गानि आसमानं चेप्पे चाला मंदि दानि कोसम नेनु इवन वीडियो तीयालनि वेल्तुन्नामु। ओके, हैप्पी जर्नी टू मी। फ्रेंड्स इपड़े मैं बैलदेसा ईवन अड़क खचित नाइट मैं ताड़पत्रीदा मुंदर हेतना चूसावा वाले मैं फ्रेंड्स चला सब बैलदेरी का स्लो हाई चपनरा चूसरगा मेमंत कल चेपे वील स्लो अड़ना क्लैमेट कोसमें नईटे एंजाट कोसमें वेला अंक मैं नईटे बैलदेतना एंजाट कोसमें चूसे मार्निंग मार्निंग व्यू उ मन ताड़पत्र मुद्दनूर जम्मलमड़ अट्ठी 14 किलोमीटर्स जम्मलमड़ अब चूसर कदा नदी इदे चित्रावती नदी अ बोर्ड अड़ा इध 600 मीटर्स उपार वेडल चला अंदी वाटर अच्छा एक्टे इंतक मुझे मन की वर्षा पड़े चला उड़ेवे अवे नीर को तग्ते मन अल्ली चूदा చిన్నచిన్నగా క్లైమేట్ చేంజ్ అవుతుంది నైట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే లోపు లైక్ చేసుకొని వీడియోని షేర్ చేయడం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న గంటని అలా టచ్ చేయని కొంచెం పుణ్యం వస్తుంది ఫుల్ డార్క్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడికి అయితే మేము గండికోటకి నైట్ అయింది కాబట్టి మేము టెంట్ తీసుకుంటున్నాము ఎందుకంటె బయటన పనుకోవచ్చు వచ్చి రోగాలు తీసుకోవాలని ఎవడు అనుకోడు కదా దానికనేసి మేము తీసుకున్నాం ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి కొడుతుంటే దద్దలు పుడుతున్నాయి దానికోసం టెంట్ తీసుకున్నాము చూడాలి ఈ టెంట్ ఎలా ఉంటుందో ఏమో ఈ టెంట్కి అయితే ఇగిన మాకైతే 500 తీసుకున్నారు వాళ్ళు చెప్పడం చెప్తారు మేమైతే 500 తీసుకున్నాము క్యాంప్ ఫైర్ సెపరేట్ అమౌంట్ క్యాంప్ ఫైర్ తీసుకుంటేనే బెటరు దాని కోసం ఎంజాయ్మెంట్ కోసం పనికొస్తుంది చూసారుగా ఏం కనిపించదు ఎందుకంటే నైట్ అయింది కాబట్టి మార్నింగ్ అయితే మొత్తం కనిపిస్తుంది ఆఖరికి మా టెంట్ పక్కన టెంట్ వేసినా కూడా కనిపించదు నైట్ కదా లైట్ వేస్తే తప్ప కనిపించదు అక్కడక్కడ కనిపిస్తున్నాయా చూడండి అక్కడక్కడ మార్నింగ్ అయితే బాగుంటుందని చెప్పారు చాలామందిని అడిగాను ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో మార్నింగ్ కొంచెం వేచి ఉండాలి కదా నైట్ మాత్రం ఫుల్ ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాల్సింది మా మేము మా ఫ్రెండ్స్ మేమైతే రెండు టెంట్లు తీసుకున్నాము టెంట్స్ అమౌంట్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళే వచ్చి టెంట్ చేసిపోతారు ఎందుకంటే మనకి రాదు ఇంకా చెప్తాం నైట్ ఎంజాయ్మెంట్ కోసమే ఇంకా చెప్పుకోవాల్సినది నైట్ చూడాల ఉంటుంది ఏమనేది మా టెంట్ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా టెంట్ అయితే రెడీ అయిపోయింది చూద్దాం రండి లోపల బాగానే ఉంది టెంట్ ఒక 3 మెంబర్స్ దాకా నిద్రపోవడానికి బాగా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ మన అయితే కట్టాల్సిందే బ్రో మనం అనుకున్నట్టు ఫ్రీగా ఇవ్వరుగా పడుకోవడానికి మాత్రం ఫ్రీగా ఉంటుంది బాగా చూసారు కదా టెంట్ పక్కన వేసుకున్నారు ఇంకోటి వీళ్ళు మా ఫ్రెండ్స్ ఈ టెంట్ సేమ్ ఉందా బో వేరే ఉంటుంది అనుకున్నాను మేము క్యాంప్ ఫైర్ వేసాము ఫుల్ ఎంజాయ్ బ్రో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈ క్లైమేట్ చాలా అందంగా ఉంది చూడండి అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారుగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ మార్నింగ్ అక్కడ చూడండి టెంట్లు వేశారు ఈ వ్యూ కోసము చాలా చాలా మంది వేచి ఉన్నారు అక్కడ చూడండి టెంట్లు కానీ చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ గండికి ఒక రహస్యం ఉందండి ఏమంటే 16వ శతాబ్దంలో ఏమో గండి ఏర్పడిందంట ఈ రిషికరాల దిన్నెల మధ్యలో ఈ నది ప్రవహించడం వల్ల ఈ నది ఏర్పడింది ఈ నది వచ్చేసి 300 అడుగుల వెడల్పు 250 అడుగుల లోతు ఉంది దీనికి ఒక మ్యాజిక్ ఉందండి ఏమంటే నది ఒడ్డున నిలబడి రాయి ఎంత సత్తా ఉంటే అంత సత్తాతో విసిరినా కూడా ఆ రాయి అనేది నీళ్ళలోకి పడదు ఎందుకంటే నేను ట్రై చేశాను అదొక మ్యాజిక్ అన్నమాట ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం అక్కడున్న టెంట్ల దగ్గరికి వెళ్దాము ఇప్పుడు మనం చూసినది లోకల్ టెంట్లు అవి
ఇప్పుడు మనం వెళ్ళే టెంట్ దగ్గరకు వచ్చేసి కాస్ట్లీ టెంట్స్ అన్నమాట అవి. ఇది దానికి అదే రోడ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఏసీ కోచ్లు అనేసి ఉన్నాయి, దానికి అమౌంట్ సపరేట్ ఉంటుంది. దగ్గర దగ్గర 3000 దాకా ఉండొచ్చు. చూడండి అక్కడ మనకి అవి సెట్ అవ్వవు కాబట్టి మనమంతా లోకల్. ఇక్కడ చూసారుగా మన కోటకి స్టార్టింగ్ గోడలు అన్నమాట ఇవన్నీ మొత్తం వాల్ చూడండి ఇక్కడ. ఓకే, ఇదంతా స్టార్టింగ్ ఉన్నట్టు కోటకు. మనం అటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వెళ్దాం రండి. చూసారుగా ఇందాక ఇక్కడ ఉన్న మొత్తం గండి చాలా చాలా అందంగా ఉంది కదా. మీరు కానీ వచ్చి ఒక్కసారి చూడండి. నైటే రండి, నైట్ వచ్చి మార్నింగ్ వ్యూ కోసమే వేచి ఉండాల్సిందే అక్కడ. ఇప్పుడు మేము టిఫిన్ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే కానీ ఎల్లమ్మ గుడి వస్తుందని చెప్పారు. మేము రైట్ సైడ్కి వెళ్ళాలి ఎందుకంటే కోటలోకి వెళ్ళాలి కదా. వెళ్దాం రండి లోపలికి. చూసారుగా చుట్టూ గోడలు. ఈ గోడలు దగ్గర దగ్గర 10 నుంచి 13 మీటర్ల ఎత్తు. ఇవి పునాదులు లేకుండా గోడలు కట్టారంట, ఎందుకంటే మొత్తం ఇసుక రాలే కాబట్టి కట్టే అవసరం లేదనుకున్నారేమో. చూసారుగా ద్వారము లోపలికి వెళ్ళడానికి. ఇది చూడు, చుట్టూ గోడలు చాలా అందంగా ఉంది. ప్లేస్ కూడా ఈ గోడలు ఇంత స్టాండర్డ్గా ఇప్పటి వరకు ఉన్నాయంటే చాలా గ్రేట్. మొత్తం రాళ్ళు చూడండి, అన్నీ ఎర్రగానే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ చూద్దాం. వచ్చేసాము లోపల ఎంట్రీ దాటేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ ఒక మినార్ ఉంది. దాని గురించి మళ్ళీ చూద్దాం, లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రామం కూడా ఉంది. ఈ గ్రామము మొత్తం కోటలను ఉంది. దీన్ని దాటుకొని వెళ్తే మనం లోపలికి వెళ్తాం. వెళ్దాం రండి. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం మనము. ఇక్కడ కానీ ఒక చిన్న మసీద్ లాంటిది అనుకుంటా ఇది. అక్కడైతే పెద్దది ఉంది, చూద్దారండి అక్కడికి వెళ్ళి చూద్దాం. అయితే మనం పెద్ద మసీద్ దగ్గరకు వచ్చాము. దీని వచ్చేసి జుమ్మా మసీద్ అంటారు. దీన్ని కుతుబ్ షా కట్టించాడంట అప్పట్లో 16వ శతాబ్దంలో ఏమైనా పాలన వచ్చిన తర్వాత. ఇందులో బయట 32 దాకా ఉన్నాయి రూమ్లు, లోపల ఉన్నాయి చూద్దాం. ఇంకా దీన్ని తెరవలేదు, తెరుస్తారో లేదో ఈరోజు చూద్దాం. ఆడనున్నారు, అతను ఎవరు వస్తున్నారో చూద్దాం తెరుస్తాడో లేదో. దీనికి చాలా విశిష్టాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా ధాన్యాగారం అంటారు దీన్ని, చాలా పెద్దగా ఉంది ఇది. తర్వాత చూద్దాం దాన్ని, ఈయన తీస్తారో తీరు చూద్దాం. ఆయన తీయడానికి వచ్చాడు, దీన్ని తీస్తాడు కాసేపు ఆగితే. వెయిట్ చేద్దాం. ఇది చూసినారా ఎప్పుడు అడ్డు వస్తారు నాకు ఏం చేసినా కానీ. మేమే ఫస్ట్ అనుకుంటా చూద్దాం. ఓపెన్ చేసి తీస్తారు. అంత చెప్తున్నాడు కానీ డోర్ మాత్రం దిక్కున్నాడు. ఆసక్తికరంగా ఉంటే చేశాడు ఓపెన్. సూపర్ ఉంది ఓపెనింగ్ వ్యూ అయితే మాకి, సినిమా టెక్లో ఉన్నట్లుంది. చూసారుగా జుమ్మా మసీద్ చాలా అందంగా ఉంది పైన ఆకాశంలో ఉన్న క్లైమేట్తో. ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. చూసారుగా
టూ మినార్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. ఇక్కడ మేబీ క్లీన్ చేసుకోవడానికి అనుకోండి, అంటే నాకు దాని గురించి ఐడియా లేదు. చూద్దామా దగ్గరికి వెళ్ళి చూద్దామా. ఇక్కడ చుట్టూ చూసారా మొత్తం ఈ లోపల చుట్టుపక్కల వచ్చేసి 64 రూమ్లు ఉన్నాయంట, బయట వచ్చేసి 32 ఉన్నాయి. ఇక్కడ అయితే ఇక ఫోటోషూట్ అయితే ఇక హైలైట్ వస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడే స్టార్ట్ చేశారు దిగడం, నేను మాత్రం లాక్ కోసం వచ్చేసాను. చూసారుగా దీనికి పెయింటింగ్ అని చేయలేదని నేను అనుకుంటున్నాను. అప్పట్లో ఉండే పెయింటింగ్ ఇప్పుడైతే ఏం చేయలేదు. రీకన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. చూసారుగా ఈ కట్టడం కానీ చాలా హైట్లో చాలా అందంగా కట్టారు. మన మేమే ఇప్పట్లో పిఓపి అంట అలాంటివన్నీ చేపించుకుంటాము స్ట్రక్చర్. లోపల మాత్రం చాలా అందంగా చేశారు దీనికి. దీని అందం మనకి ఎప్పుడు వస్తుంది అలాగే చుట్టుపక్కల. దీనికి ఇట్ సైడ్ ఒక రూమ్ కానీ ఉంది మనకి మినార్ పైకి ఎక్కడానికి. ఆ మినార్కి ఎక్కాలంటే ఈ రూమ్ నుంచి వెళ్ళాలి. బయటికి వెళ్దాం మనం, బయట చూద్దాం. ఈ డోర్లు కానీ చెక్కతోనే చేశారు, చాలా పెద్దగా ఉన్నాయి. ధాన్యాగారం వైపు వెళ్దామా, చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసారా ఫిరంగి గుండు ఇరిగిపోయి పడింది. ఇది మ్యాప్ అనుకుంటా దీని గురించి. ఇక్కడ లోపల వెళ్దాం లోపలికి. ఇక్కడ చూసారా ఫిరంగి ఇరిగిపోయి పడింది, అది ఒక చూడండి. అదేదో నాకు తెలియదు. అక్కడ ఒక శిల్పం అర్థంలోనే ఆపేసినట్టున్నారు, అందంగా చెక్కాల్సి ఉందే. కానీ ఇది లోపల ఎంట్రీ అనుకుంటా, ఇది కానీ తెలియదు. తీస్తారామో, తీసిన తర్వాత వెళ్దాము. తీసారు దీన్ని అయితే లోపలికి వచ్చాము, ఎంట్రీ వీడియో తెలియదు. లోపల మాత్రం బాగుంది, చాలా అందంగా ఉంది, హైట్ ఉంది. మొత్తం అప్పట్లో ధాన్యాన్ని ప్రతిదీ సేఫ్గా ఇక్కడే ఉంచేవారంట. లోపల చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం రంగనాథ ఆలయానికి వచ్చాము, చూద్దాం లోపల ఎలా ఉందో. మన హిందువులు చాలా కట్టడాలు చాలా అందంగా కట్టారు. ఇవి కొన్ని శిథిలావస్థలు పడిపోయినాయి. ఇన్నాళ్ళైంది, ఇన్నాళ్ళ వరకు ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇంకా రుణాలు పోతే అంటే టూరిస్ట్ ప్లేస్ టోకన్ అవన్నీ పెడతారేమో. చూద్దాం లోపలికి. ఈ కట్టడాలు అవన్నీ ఎంత కష్టపడి కట్టినారేమో, వాళ్ళు ఆచూకీ లేకుండా పోయినారు ఒకరు. కానీ ఇందులో ఇది మండపం ఏమో, ఇక్కడ ఏదో రాశారు, మళ్ళీ తర్వాత చూపిస్తా. లోపల విగ్రహం లేదనుకుంటా. అవును, ఈ గుళ్ళో విగ్రహం లేదు. ఈ గుళ్ళో లేదు, ప్రతి ఒక్క గుళ్ళో లేదు, చూడాల. ఎందుకంటే ఇది హిందువుల పాలన అయిపోయిన తర్వాత మళ్ళా ముస్లిం పాలనకు వచ్చింది కాబట్టి కొన్ని గుళ్ళు ధ్వంసం చేశారు ఇవి. చూద్దాం, ఇటు సైడ్ ఒక వాకిలు ఉంది, మా అటుసైడ్ నుంచి అయితే ఇక్కడ దిగట్లేదు. బ్యాక్ సైడ్ చూద్దాము వెళ్ళి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏదో రాశారు, నేనైతే తొందరలో తీశాను, మీరు స్టాప్ చేసి చూసుకోవచ్చు. బయటికి వెళ్ళి చూద్దాము ఒకసారి. బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదో గోడ పగలు కొట్టారు, బ్యాక్ సైడ్ కూడా కుళ్ళు ఉన్నాయి. చూద్దాం అండి ఇక్కడ ఇక్కడ మండపం అనుకుంటా, పైకి వెళ్దామా. ఇక్కడ మేము రాజుల వారు ఏమన్నా మ్యారేజ్ ఇచ్చారు అంటే పెళ్ళిళ్ళు, రాజులో కానీ దేవుళ్ళు కానీ. ఇప్పుడు చూసారు నాగబంధన అమ్మాయి వేశారు మొత్తం ట్యాటు. ఇక్క
కడుగునే గుడి ఉంది. ఇందులో కొడు విగ్రహాలు అయితే లేవు, ఇందులో లేవని అనుకుంటున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే విన్నాను. అటు సైడ్గా ఈ కోట చాలా పెద్దదని విన్నాను, ఇక్కడ కనబడుతుందని చూద్దాం. చాలా వరకు ఇక్కడ ఉండేటివి శిథిలావస్థలో పడిపోయినాయని చెప్పారు. పైకి వెళ్ళి చూద్దాం. ఇంత పెద్దగా ఉంది కోట, డైరెక్ట్గా చూస్తే కనిపిస్తుంది. అక్కడక్కడ ఉన్న చూసారు గుళ్ళు శిథిలావస్థలో పడిపోయి ఉన్నాయి, బాగా చూడండి. మేము అంత దూరం వెళ్ళలేక ఇక్కడున్న హైలో ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి తీస్తున్నాం. చాలా వరకు శిథిలావస్థ పడిపోయి ఉన్నాయి, లేదంటే అవన్నీ టూరిస్ట్గా సూపర్ ఉంటాయి చూడడానికి. చూసారుగా ఆలయం. ఇప్పుడు మనం పెద్ద కోనేరు చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్దాము. చూసారుగా ఇది పెద్ద కోనేరు. ఈ వాటర్ని ఇక్కడ ఉన్న గ్రామస్తులు తాగడానికి యూజ్ చేస్తారు అనుకుంటే ఇప్పటికీ, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బోర్లు పడే అవకాశాలు లేవు. చాలా పెద్దగా ఉంది కోనేరు చూసారుగా. ఇప్పుడు వేరే చోటుకు వెళ్దామండి, ఇంకేమన్నా చూద్దాం. మన స్టైడ్ వెళ్దాం. ఇటువైపు వచ్చేసి మాధవరాయ టెంపుల్కి దారి నడకయాత్ర, అమ్మటి కాదు రైట్ సైడ్ వెళ్దాం. బోర్డు ఉంది, ఇలా రాణిమహల్కు తాలిం ఖానాకు అటువైపుకు ద్వారం ఉంది, గన్ పౌండరీ కూడా దారి ఇది అంట వెళ్దాం. అవునండి, ఒకవేళ మర్చిపోయింది కానీ లైక్ చేయడం మర్చిపోతుండు. సైడ్ వెళ్దాం, బ్యాక్ సైడ్ కోటకి, మసీద్ కోటకి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్లుంది. ఈ టెంపుల్ అనేది అన్నవాళ్ళు అనిపించండి, లోపలికి విగ్రహం ఉందనుకుంటా. ఉంది లోపల విగ్రహం కూర్చోపెట్టి కట్టలాగా ఉంది, కానీ విగ్రహం అయితే లేదు ఇక్కడ కూడా. సరే వెళ్దాం, టెంపుల్ అయితే బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి, పెద్దగా ఉంది. జైల్ అంటే ఇది, దాని గురించి మనకు ఐడియా లేదు. టెంపుల్కి వెళ్ళినప్పుడు మహారాజా టెంపుల్కి రోడ్డు మొత్తం రాళ్ళతోనే పేర్చారు అప్పట్లో. ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, దాని పక్కనే లోయ కూడా ఉంది, వాటర్ దాంట్లో నుంచి కానీ వాడుకుంటున్నారు, ఊట ఉంది కాబట్టి గుడి దగ్గర. ఎంట్రీ చూడండి గుడిది. ఇదేనండి మాధవరాలయాలయం, ఇక్కడ రాసి ఉంచారు, ఎందుకంటే విగ్రహం లేదు కదా ఏ గుడి అని గుర్తించడానికి. ప్రతి తీరాలతోనే పేర్చారు ఇక్కడ. చూడండి ప్రతి రాతి మీద ఇంత చక్కగా మొలిచారు, ఎన్నేళ్ళు పట్టిందో దీన్ని తయారు చేయడానికి. చాలా అందంగా చెక్కారు. లోపలికి వెళ్దాము.
లోపలికి వచ్చేసాము. ఇది ప్లాన్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని చాలా రూమ్లు ఉన్నాయి, వరండా మాదిరి. లోపలికి వెళ్ళి చూద్దామా. శిల్పాలు చాలా బాగానే ఉన్నాయి, స్తంభాలకు కూడా చాలా బాగా డిజైన్ చూడండి ఎంత బాగుంది. నా పట్టోళ్ళ కింద మనం కొంచెం చేయలేమేమంత బాగా అంత చూడటానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉంది. మాధవరాయ ఆలయంలోకి వెళ్ళి చూద్దాం. ఇంటిలోనే ఎడమవైపు ఒక దారి, కుడివైపు ఒక దారి ఉంది. పైన చూడండి, చూసారుగా ఎడమవైపు ఒకటి, కుడివైపు ఒకటి దారి. లోపలికి వెళ్ళి చూద్దాం. బీగాలు వేసి ఉంచారు లోపలికి వెళ్ళకపోవడానికి, మన దగ్గర కేసులే కాబట్టి. ఇక్కడి నుంచి చూద్దాం, లోపల కూడా విగ్రహం లేదు. ఇక్కడ మాత్రం చాలా దుర్వాదం వస్తుంది, గబ్బిరాలు ఉన్నట్లున్నా లోపల. రాళ్ళని ఎంత బాగా పేస్తారు చూడండి పైన. ఈ గుడిని కూడా 16వ శతాబ్దంలో కట్టించారంట. ఇంతకుముందు చూసిన మనం రంగనాథహైలం ఉంది కదా, దాన్ని 1500వ శతాబ్దంలో కట్టించారు. పైన బయట చూడండి, ఇక్కడ కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి, ఇందులో కూడా విగ్రహాలు లేవు. టూరిస్ట్ కోసం ఉంచారంతే బయట. మొత్తం టెంపుల్ని ఒకసారి చూడండి, ఈ వ్యూ బాగుంది చూడండి. ఇక్కడ మినారు, ఇది మినార్ అని అనుకుంటున్నాను. మినార్ అన్న అయ్యిండాలా, వాచ్ టవర్ అన్న అయ్యిండాలా, ఇదే ఫైనల్. కోట గురించి నాకు తెలిసింది. బయటికి వెళ్ళే దారి చూద్దాం. ఈ గోడల మీద 10 నుంచి 13 మీటర్లు ఉన్నా కూడా దాని మీద వీళ్ళంతా నడచడానికి బాట ఉండేదంట. 5 అడుగుల దాకా ఉందంట. సరిగా ఫ్రెండ్స్, మన గండికోటకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఇందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తోచినటువంటి వీడియోస్ మొత్తం చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోదాం. థ్యాంక్ యూ, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీకోసం మా పాయింట్ పెట్టాను ఇక్కడ. కర్నూలు నుంచి వచ్చేటోళ్ళు దిగిన మీరు జమలమడుకు వచ్చేస్తే అక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చేయండి, చూసారుగా వీడియో ఇది. దీన్ని ఫాలో అయితే వచ్చేయడమే పక్కన మ్యాప్ చూసి. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చేటోళ్ళు దిగిన తాడపత్రికి ముద్దునూరు మీద రండి. ముద్దునూరు నుంచి వచ్చేవాళ్ళు దిగిన ముద్దునూరు నుంచి జమ్మలమడుగు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పూర్తి కొండ ఎక్కిన తర్వాత నైట్ వచ్చేటోళ్ళు అయితే కినా పూర్తి కొండ ఎక్కిన తర్వాత ఒక్కసారి బ్యాక్ తిరిగి చూడండి. కొండ ఎక్కిన తర్వాత ముద్దునూరుని వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది, అది నైట్ అయితేనే. ఓకే, థ్యాంక్ యూ.